నేటి చరిత్ర ముఖ్యాంశాలు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర కరువు బృందం అధికారులు బుధవారం భేటీ అయ్యారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా టపాసుల వినియోగంపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు 15% వేతనాల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాల పెంపుకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో దొంగలు పడ్డారు. పెద్ద ఎత్తున శ్రీగంధం చెట్ల దొంగలను నరికి వేసి తరలించకపోవడం వివాదంగా మారింది. తిరుమలలో ఎస్వీబీసీలో సిబ్బంది తీరు బజార్న పడేసింది. ఓ భక్తునికి శతమానం భవతి కోసం మెయిల్ పంపిన భక్తునికి అశ్లీల వెబ్సైట్ లింకును పంపిన ఘటన తీవ్ర దుమారం లేపుతోంది. నంద్యాలలో సలీం కుటుంబం కేసుపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పోలీసుల బెయిల్ను రద్దు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. చిత్తూరు జిల్లా భాగ్రాపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఈ సందర్భంగా 25 ఎర్ర చందన దుంగలను సీజ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి చైతన్య చిత్తూరు జిల్లా యాదమర్లో పర్యటించారు. ఈ నెల 26న చేపడుతున్న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా చిల్లకూరులో ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నంద్యాల ఘటనను నిరసిస్తూ చిత్తూరు నగరంలో టీడీపీ నేతలు చేపట్టిన క్యాండిల్ ర్యాలీని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు టీడీపీ నేతలకు అభ్యంతరం తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక తీరును నిరసిస్తూ సిపిఎం నేతలు చిత్తూరు జిల్లా కేవీబీ పురంలో ప్రచార జాథాను నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో వైద్యాధికారిని శ్రీలత తనిఖీలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడిపే ఆర్ఎంపీలపై చర్యలు తప్పవని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ తనిఖీలు నిర్వహించారు. గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అన్ని విధాల ఆన్లైన్ సేవలను అందించాలని ఆదేశించారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో సిపిఎం నేతలు నిరసనలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా నిమ్మనపల్లి మండలంలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ జలశ్రీ పథకంను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా నంద్యాల ఘటనపై చిత్తూరు జిల్లా మదనపల్లి టీడీపీ శ్రేణులు నిరసనలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దమ్మలపాటి రమేష్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో ముస్లింలు నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో టీడీపీ శ్రేణులు ప్లే కార్డులతో నిరసనలు చేశారు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పరివింతాజ్ ఆధ్వర్యంలో ముస్లింలు ధర్నా చేశారు. చిత్తూరు జిల్లా పీటీ మండలం కాపుపల్లిలో 16 ఏళ్ల విద్యార్థిని కిడ్నాప్ కు గురికావడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో కరోనాతో మృతి చెందిన 3 కుటుంబాలకు ఎమ్మెల్యే నవాజ్ బాషా చేతుల మీదుగా ₹15 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిత్తూరు జిల్లా పీటీ మండలం టీ సదం పరిసరాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పలు చోట్ల ప్రజా సమస్యలపై ఆయనకు దరఖాస్తులు సమర్పించారు. ఎస్వీబీసీలో నెలకొన్న అశ్లీలత వివాదాన్ని నిరసిస్తూ తిరుపతిలో టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. టీడీపీ నేతలు నాని నరసింహయ్య యాదవ్ల ఆధ్వర్యంలో ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయం ఎదుట నిరసనలు చేశారు. డిమాండ్ చేస్తాను.